మనం ఛానం చేసుకుందాం. దేవుని కృపను బట్టి మనం ఈ రెండు వచనాలు మనం ఛానం చేసుకుందాం. 101వ కీర్తన 2వ వచనము, వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చదవు. నా ఇంత నాకు చాలు. ఇక్కడ ఇది కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన. ఇక్కడ ఈ 2వ వచనంలో ఏముందంటే, నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చదవు. ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నాడు దేవుడిని. ఏమని అడుగుతున్నాడు? నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చదవు. అంటే దావీదు కోరుతున్నాడు, ఎవరు రావాలని కోరుతున్నాడు ఆయన దగ్గరికి? దేవుడు రావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నా యొక్కకు వచ్చదవు. మరి మనం కూడా ఇదే కోరుతున్నాం కదా దేవుణ్ణి, ఎప్పుడు వస్తావు యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు రావాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న సమస్యలను బట్టి, ఎందుకంటే దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా దగ్గరికి రావాలి, నా ప్రార్థన వినాలి. ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి కోరిక ఇది, ఎప్పుడు వస్తారు. అలాగే దావీదు కూడా అడుగుతున్నాడు, నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చదు. అయితే మన దేవుడు ఆయన రావడానికి సిద్ధముగానే ఉన్నారు. అయితే యేసయ్య మన దగ్గరికి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు రావాలి అంటే ఆయన సిద్ధముగానే ఉన్నారు, కానీ మనము సిద్ధపడి ఉండాలన్నమాట. మనం అడుగుతున్నాం దేవుడు రావాలని, మనం ఆశపడుతున్నాం, కానీ దానికి ఒక సిద్ధపాటు అనేది ఉండాలి. దావీదు మరి ఆ విధంగా సిద్ధపడ్డా, ఏ విధంగా సిద్ధపడాలి అసలు అనే దాని గురించి, దేవుడు ఎందుకు రావాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సిద్ధపడి ఉండాలి. మనం అన్నిటికీ కూడా మనం సిద్ధపడుతుంటాం, ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే సిద్ధపడతాం, కానీ దేవుడు వస్తున్నారు అన్నప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడాలి. మరి కొర్నేలి అయితే కోట పెట్టించుకున్నాడు, పేతను పిలిపించి పేతుని రమ్మనమని చెప్పి చెప్పాడు. పేతలు వచ్చేటప్పటికి అతను ఇంటి దగ్గర సిద్ధపడి ఉన్నాడు. ఎలా సిద్ధపడి ఉన్నాడు? తన బంధువుని స్నేహితుల్ని అందరినీ కూడా వినిపించి పేతురు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు చెప్పిన మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు ఎలా సిద్ధపడ్డాడంట, నీవు ఎప్పుడు నా ఎందుకు వచ్చదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను అని ఎత్తను ముందు సిద్ధపడుతున్నాడు అనమాట. నా ఇంత యథార్థ హృదయంతో నడుచుకుందను. దేవుడు రావాలి అంటే మనం సిద్ధపడాలి అంటే మొట్టమొదటిగా సిద్ధం చేసుకోవాల్సింది ఏంటనమాట, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎలాగా యథార్థ హృదయముగా చేసుకోవాలన్నమాట, దాన్ని మన హృదయాన్ని. మనం ఏ చేయాలి, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మాత్రం మాట్లాడతావు, నేను ప్రార్థన చేసినప్పుడు అలా నువ్వు దిగిరా అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నావు, కానీ మన హృదయము ఎలా ఉండాలి? యథార్థ హృదయంతో ఉండాలట. నా ఇంకా యథార్థ హృదయంతో నడుచుకుందను. ఎందుకంటే హృదయము చాలా ముఖ్యమైనది దేవుని ఎందుక. బైబిల్లో మనం చదివినప్పుడు అనేక హృదయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏ హృదయం ఉన్నదంటే దానికి యథార్థ హృదయం. అనేక హృదయాలు ఎప్పుడే ప్రతిలో కూడా ఉంటాడు, జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయము ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకుంటే అంటున్నాడు. మనం దుష్ట హృదయం పెట్టుకొని ఏసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అని మనం ఎంతో ఉపయోగం ఉండదు. భ్రష్ట హృదయం అనేది పెట్టుకోకూడదు, రాతి హృదయం పెట్టుకోకూడదు, గర్వించిన హృదయం పెట్టుకోకూడదు, మార్పు నొందిన హృదయం పెట్టుకోకూడదు. రోమీయులు రాసిన పత్రికలో చెప్తాడు, మార్పు నొందిన హృదయము, దేవుని యొక్క దీర్ఘ సాంతములో తృణీకరించే హృదయము, కఠిన హృదయము, రాతి హృదయము, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా దావీదు సరిచేసుకుని ఎలాంటి హృదయం పెట్టుకుని అడుగుతున్నాడు, నా
యథార్థ హృదయంతో నడుచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకెలా సిద్ధపడుతున్నాడట, మూడవ వచనంలో ఉంది, నా కలము ఎదుట నేను ఏ దుష్టార్జమును ఉంచుకున్నాను. హల్లెలూయా. మన కర్ముల ఎదుట ఎలాంటి దుష్కార్యములు కూడా ఉంచుకోకూడదు. అంటే ఎలాంటి దుష్క్రియలు చేసేటటువంటి చూసేటటువంటి కర్ణులు మనకి ఉండకూడదు అన్నమాట. వాటిని బట్టి మనం జాగ్రత్త చేసుకోవాలి. ఏసయ్య రావాలి మన దగ్గరికి, మనం ప్రార్థన వినాలి. నువ్వు ఎప్పుడు వచ్చేదవు అని మనం అడుగుతున్నావు, ఏదో మనం సిద్ధంగా ఉన్నట్టు. దేవుడే ఆలస్యం చేస్తున్నాడు, నేను అడిగినప్పుడు దేవుడే ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆలస్యం అనేది ఎక్కడవుతుంది, మనం సిద్ధపడడంలో ఆలస్యం అవుతుంది అనమాట. మనం ఎంతకాలం దీనిని సిద్ధం చేసుకోకుండా ఆలస్యం చేసుకుంటూ వస్తే అంతకాలము దేవుడు మన దగ్గరికి రావడం ఆలస్యం అవుతుంది అన్నమాట. బట్టి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. ఇంకేం చేస్తానంట, బట్టి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. అంటే మన చుట్టూ భక్తి మార్గము తొలగిన వారు ఉన్నారు. భక్తి మార్గము తొలగిన వారు అంటే భక్తిలో ఉన్నానని చెప్పుకుంటూనే ఆ మార్గంలో నడవని వారు అనమాట. అంటే వీళ్ళు దేవుని ఎరగని ప్రజలు కాదు. దేవుడు అంటే తెలుసు, వాక్యము తెలుసు, కానీ ఆ మాటలని లేదా ఆ క్రియల నుంచి వాళ్ళు తమ దారిని తొలగిపోయినటువంటి ప్రజలు ఉన్నారనమాట. అవి మనం ఏం చేయాలి, అసహించుకోవాలి. ఎవరైనా భక్తి మార్గంలో కాకుండా చెడు మార్గంలో జీవిస్తున్నట్లయితే వాళ్ళ క్రియలు మనం అసహించుకోవాలి. అవి నాకు అంటనీయను, అంటనివ్వకూడదట ఆ క్రియలు మనకి. అంటే వాటిని బట్టి మనం వాళ్ళ వెనకాలను మనం వెళ్ళిపోకూడదు, వాటిని మనం నేర్చుకోకూడదు, లేకపోతే అవి కూడా నిజమైన ఏ ప్రకారంగా నడుచుకోవచ్చేమో అనే ఆలోచన మనలో నానివ్వకూడదు. మూర్ఖచిత్తుడు నా యొద్ నుండి తొలగిపోవాలను. మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు అంటే దేవుని గురించి ఎన్నిసార్లు బోధించబడుతూ ఉన్నా వాళ్ళ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకుండా ఈ మాటలు మాటలే వాళ్ళ క్రియలు క్రియలే కింద